ఎంపీ రఘురామ వ్యవహారం డైలీ సీరియల్ను తలపిస్తోందా? మరోసారి రఘురామని రికార్డుల్లో పెట్టేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందా? రఘురామపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు విజయసాయి రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందే. స్పీకర్ను విజయసాయి తప్పు పట్టడానికి ఎలా చూడాలి? మరోవైపు రఘురామపై చర్యలు తీసుకోవాలంటూ అడ్వకేట్ వెంకటేష్ శర్మ ఫిర్యాదుతో ఏ టోన్ తీసుకోబోతోంది? ఇవే అంశాలపై జనగలం కంటిన్యూ చేద్దాం. జనగలంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు అంబటి రాధాకృష్ణ గారు, పొలిటికల్ అనలిస్ట్ జయరామ్ గారు, రాజకీయ విశ్లేషకులు మనకిద్దరు జూమ్లో అందుబాటులోకి వస్తున్నారు. నమస్తే రాధాకృష్ణ గారు, నమస్తే జయరామ్ గారు. ముందుగా జయరామ్ గారు, సో ఎలా చూడాలి విజయసాయి రెడ్డి గారు స్పీకర్ గారిపై చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఒకటండి, ఇప్పుడు రాజకీయ పరిస్థితులు వేరు, సో చట్టమైన పరిస్థితులు వేరు. చట్టంతో ఉండే పరిస్థితులకు రాజకీయ పరిస్థితులకు సంబంధాలు ఉండవు. చట్టపరమైన నిర్ణయాలు ఏవిదైతే ఉంటుందో చట్టం చూసుకుంటూ ఉంటుంది, కానీ రాజకీయ పరిణామాలు ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. అంటే ఈ రాజకీయ పరిణామాలను ఎంతవరకు చట్టాలు గౌరవిస్తాయి, ఎంతవరకు దీన్ని చట్టాలు పరిగణనలో తీసుకుంటుంది అనేది చాలా కీలకం. అంటే ఇక్కడ ఉన్న సమస్య అంతా రఘురామరాజు ఫ్రీక్వెంట్గా కామెంట్ చేయటము, ఫ్రీక్వెంట్గా చేయటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిణామం. దానికి విజయసాయి రెడ్డి ఇప్పుడు ఈయన కంప్లైంట్ చేయటం కానీ, లేకపోతే పదే పదే దీన్ని వ్యాఖ్యానించడం కానీ, ఇదంతా ఒకటి. అంటే ముఖ్యంగా ఇక్కడ రఘురామరాజు విషయంలో మనం చూసినట్టయితే, రఘురామరాజు ఏ విషయాన్నైనా కూడా దాన్ని సింపుల్గా వదిలేసేటట్టు కనిపించాడు. అంటే ఇక్కడ అనేక మంది మీద తను కంప్లైంట్ చేశారు. ఇది ఒక్కరు ఇద్దరినే కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, ఇక్కడ ఏపీలో పనిచేసిన సునీల్ మీద, తెలంగాణ ఐపీఎస్ ఆఫీసరు, తెలంగాణలో పనిచేసిన ప్రవీణ్ మీద, ఈయన ఐపీఎస్ ఆఫీసరు, ఇతరుల వ్యక్తుల మీద ఇట్లా అనేక రకమైన కంప్లైంట్లు లాంచ్ చేయించడం లోపల ఆయన సిద్ధహస్తుడు అనే విషయాన్ని మనకు అందరికీ అర్థమైన విషయం. దాంతో పాటు వచ్చేసి ఇక్కడ చట్టాన్ని ఆశ్రయించడంలో తప్పు లేదు, కానీ చట్టం లోపల ఉన్న విషయాలను కానీ చట్టాన్ని ఎంతవరకు వీళ్ళని కంట్రోల్ చేయగలుగుతా అనేదే ఇక్కడ సమస్య. అంటే ఇక్కడ రాజకీయ నాయకుల మీద పెట్టే కేసులు రాజకీయాలకు పరిమితంగా ఉండే కేసులు, ఇది బెదిరింపడం కోసం పనికొస్తాయా, లేకపోతే పనిష్మెంట్ ఇవ్వడం కోసం పనికొస్తాయా అనేది, ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న అనేది నేను అనుకుంటున్నాను. రైట్. అంటే రాధాకృష్ణ గారు, సో మీరేం చెప్తారు, ఇప్పుడు ఇతర పార్టీల వారు తమ పార్టీలోకి ఆహ్వానిస్తే అక్కడ ఎలాంటి చర్యలు ఉండడం అవసరం లేదు, అదే సొంత పార్టీ వారు వస్తే విమర్శలు చేస్తే మాత్రం తీసుకోమని చెప్తున్నారు, వీటిని ఎలా చూడాలి? సార్, 10th షెడ్యూల్ ప్రకారం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత 3 నెలల్లో చర్యలు తీసుకోమని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. అలాగే మనకు ఒక ప్రెసిడెంట్ ఉంది, శరద్ యాదవ్ గారు ఒక అపోజిషన్ పార్టీలతో కలిసి ర్యాలీ అటెండ్ అయినందుకు ఆయన మీద అనర్హత వేటు వేశారు. ఆ పార్టీ నుంచి కంప్లైంట్ వెళ్ళింది. మన గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు చాలా మనోవేదన చెంది ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఇటువంటి చర్యల పైన మనం యాక్షన్ తీసుకోకపోతే కంప్లైంట్ వచ్చినప్పుడు అనర్హత వేటు మీద రాజకీయ మూలాలనే, రాజ్యాంగ మూలాలనే దెబ్బతీసిన వాళ్ళం అవుతాం, అందుకని ఇటువంటివి జరిగినప్పుడు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పి మన వైస్ ప్రెసిడెంట్ గారు బీజేపీ పార్టీ జత కట్టిన నితీష్ కుమార్ పార్టీ కంప్లైంట్ చేసిన వెంటనే చర్యలకు ఉపక్రమించారు. కంప్లైంట్ ఇచ్చినప్పుడు 2nd సెప్టెంబర్ కంప్లైంట్ ఇచ్చారు, 4th డిసెంబర్ శరద్ యాదవ్ గారిని డిస్క్వాలిఫై చేశారు. సో విజయసాయి రెడ్డి గారు కూడా, ఆయన ఆవేదన కూడా అదే, ఇటువంటి డిస్క్వాలిఫికేషన్ వాటి మీద చర్యలు తీసుకోండి, మేము 1st కంప్లైంట్ ఇచ్చి 11 నెలలు అయిపోతుంది, ఇంకా ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారు, క్లరికల్ రిమార్క్స్ చిన్న చిన్న మిస్టేక్స్ పట్టుకుని మళ్ళీ ఫ్రెష్ గా కంప్లైంట్ ఇమ్మని అడుగుతున్నారు, ఇది భావ్యం కాదు అని అన్నట్టుగా విజయసాయి రెడ్డి గారు లెటర్ రాశారు. ఇందులో తప్పే ఉందండి. అంటే స్పీకర్ గారి అధికారాలు ప్రశ్నించే హక్కు ఉంటుంది అనుకోవచ్చా? స్పీకర్ గారు అధికారాలను ప్రశ్నించలేదు. అయ్యా, మీ ఆఫీసు 11 నెలల తర్వాత స్పందించింది, మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి, ఇటువంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు 3 నెలల్లో క్లియర్ చేయమని. అసమర్థంగా ఉంది మీ ఆఫీసు, మీ ఆఫీస్ లో పనిచేసే అధికారుల పనితీరు అసమర్థంగా ఉంది, సర్వోన్నతమైన పార్లమెంటే ఇలా వ్యవహరిస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్లో పనులు ఎలా జరుగుతాయి అనేది ఆయన ఆవేదన. ఒక అనర్హుడిని ఎన్నుకున్నారు, ప్రజలు బాధపడుతున్నారు, ఆ ప్రాంత ప్రజలకు న్యాయం జరగట్లేదు. అంటే రాధాకృష్ణ గారు, మరి పార్టీ తరపున ఎందుకు అనర్హత వేటు వేయట్లేదు? పార్టీ తరపున వేసేస్తే అయిపోతుంది కదా?
పార్టీ తరఫున వేసిన తర్వాత ఆయన డిస్క్వాలిఫికేషన్ అడగడానికి వీల్లేదు కదండి. వీళ్ళకి ఏం అర్హత ఉంటుంది? పార్టీకి సంబంధం లేని వ్యక్తి అయినప్పుడు డిస్క్వాలిఫికేషన్ ని మనం స్పీకర్ ఎలా అడుగుతాం, ఏ విధంగా అడుగుతాం? నా పార్టీ సభ్యుడు, నా పార్టీ జెండా మీద గెలిచిన అతను పార్టీ వ్యతిరేకంగా చేస్తున్నప్పుడు నేను కంప్లైంట్ చేయాలి కదా. అతను ఎంపీగా నిల్చోబెట్టి గెలిపించుకున్న పార్టీ, అతను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసినప్పుడు పార్టీ ఏ ఫారం లో స్పందించాలో ఆ ఫారం లోనే స్పందిస్తుంది. ఇప్పుడు గతంలో మరి ఏపీలో టీడీపీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని తీసుకుని పార్టీ కార్యక్రమాల్లో కూడా వారు పాల్గొనేలా చేసినప్పుడు వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడంటే ఆ స్వపక్షంలో విపక్షంలో మారిన రఘురామ గారిపై ఇలాంటి ఇష్యూస్ వస్తున్నప్పుడు వీటిని ఎలా చూడాలంటారు? అంటే పార్టీని బట్టి మళ్ళీ వాటి ప్రయారిటీ మారుతుందా? పార్టీని బట్టి కాదు కదండి. ఇప్పుడు మన స్పీకర్ ని ఆయన అప్పీల్ స్పీకర్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పేది ఓకే, స్పీకర్ చేశారు, స్పీకర్ చేశారు, స్పీకర్ ఉంటుంది. బట్ ఇతర పార్టీ నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎటువంటి అనర్హత వీటి వేయకుండా వాళ్ళని పార్టీలోనే కంటిన్యూ చేసుకుంటున్నప్పుడు సో ఈ విషయాన్ని ఎలా చూడాలని అడుగుతున్నారు. టీడీపీ పార్టీలో ఉండగా ఎవరు వైసీపీలో జాయిన్ చేసుకోలేదు కదండి. ఏ ఒక్క నాయకుడు టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా వైసీపీలో ఎవరిని చేర్చుకోలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రిన్సిపల్స్ కి అగెనెస్ట్. ఆయన అసెంబ్లీలో కూడా చెప్పారు, నేను గేట్లు ఎత్తేస్తే ఉన్న మీ సభ్యుల్లో ఒకళ్ళిద్దరు మిగులుతారు, తప్పితే మొత్తం వచ్చేస్తారు అని. ఆయన రాజీనామా చేసి రావాలి అనే కండిషన్ పెట్టబట్టే ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు. టీడీపీలో ఉన్నారో లేదో తెలియదు, కానీ వైసీపీలో అయితే లేరు. రైట్, జయరామ్ గారు, సో గతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన అప్పుడు కూడా అంటే స్పీకర్ గారిని పట్టించుకో ఇలాంటి మనం చూసాం, స్పీకర్ గారిని కోర్టు నిర్దేశిస్తాయనుకోవచ్చా? ఒకటండి, ఇక్కడ స్పీకర్ మీద కోర్టును నిర్దేశించడం నిర్దేశించకపోవడం పక్కన పెట్టేస్తే ఇక్కడ స్పీకర్ కి తన స్వతహాగా తీసుకునే నిర్ణయాశక్తి తనకు ఉంటుందండి. అంతే తప్పితే స్పీకర్ ని ఎవరు కూడా ఎప్పుడు కూడా దాన్ని ప్రత్యేకించి ప్రపోజల్ మాత్రం పెట్టరు. ఇది కర్ణాటకలో జరుగుతున్నప్పుడు జరిగిన కొన్ని సందర్భాల లోపల రమేష్ గారు, అప్పుడు ఉన్న స్పీకర్ రమేష్ గారు ఇది చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మన అసెంబ్లీ ఈరోజు దొంగల ముఠాగా మారిపోయింది, దొంగల సెంట్రల్ గా మారిపోయింది. ఈరోజు ఎక్కడుండేవాడు ఎక్కడ ఉంటున్నాడో ఎక్కడుండో తెలియదు అని చెప్పేసి ఎమ్మెల్యేను ఉద్దేశించి మాట్లాడారు. చెంబర్ లోయలో ఉండే దొంగల కన్నా కొంచెం నీతి నియమాలు ఉంటుందో, కానీ ఇక్కడ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఉండదు అన్న విషయాన్ని రమేష్ గారు చాలా క్లియర్ గా అప్పుడు వ్యాఖ్యానించారు. ఇట్లా అనేక సందర్భాల్లో ఎప్పుడైనా కూడా ఒక పార్టీ నుంచి వెళ్ళిన తర్వాత, ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఇంకో పార్టీ నుంచి జెండా పాతడం అనేది, ఈరోజు రఘురామరాజు విషయం పక్కన పెట్టేస్తే ఎవరు మొదట కాదు చివరి కాదు. రఘురామరాజు ఈరోజు కాకపోతేందంటే ఏ పార్టీలో జాయిన్ అవ్వకుండా తన పార్టీలతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో చేసుకుంటూ పార్టీ మీద ఈయన ధ్వజమెత్తడం ఈయన ప్రత్యేకత. రఘురామరాజు ఇక్కడ ఏం చేస్తున్నారు, వేరే పార్టీలోకి వేరే పార్టీలో జాయిన్ అవ్వకుండా, వేరే పార్టీలో జాయిన్ అవుతే ఇక్కడ ఇష్యూ సమస్య అవుతుంది. కానీ ఇది ఒక కొరికిరాని కొయ్య అంటారు చూసినవా, ఇదే పార్టీలో ఉండేసి ఈ పార్టీ నుంచి బయటికి పోడు, పార్టీ నుంచి విషయాలను వింటున్నాడు, తను ఓన్లీ ప్రశ్నించడం కోసం లాగానే ఫీల్ అవుతూ దాన్ని అక్కడ తూట్టు పడేసే ప్రోగ్రామ్ పెట్టేసింది. రఘురామరాజు ఇక్కడ మంచి పని చేస్తున్నాడు నేను ఎంత మాత్రం అనుకోవటం లేదు. ఒకవేళ చట్టపరమైన పరిస్థితులను కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను కూడా అనుకోవటం లేదు. అంటే ఇక్కడ అంశాలన్నీ ఇక్కడ ఏంటంటే ఎవరు తీసుకోవాలి, పార్లమెంట్ వ్యవహారాల శాఖ తీసుకోవాలి, లేదు అనుకున్నట్టే స్పీకర్ గారు తీసుకోవాలి. ఇక్కడ స్పీకర్కే హయ్యర్ అథారిటీ, ఫైనల్ గా స్పీకర్ హయ్యర్ అథారిటీ, స్పీకర్ తీసుకోవాలి. స్పీకర్ తీసుకోవాలి అనుకున్నప్పుడు స్పీకర్ ఎవరితో ఉన్నాడు అంటే బీజేపీతో ఉన్నాడు, బీజేపీ పర్సన్. మరి బీజేపీతో ఉన్నకుండా సంబంధాలు చాలా కీలకమైనది కదా. రఘురామ కృష్ణరాజుకు బీజేపీతో చాలా అత్యున్నతమైన సంబంధాలు ఉన్నాయి. ఆయన అమిత్ షాతో సంబంధం ఉంది, మోడీతో సంబంధం ఉంది, రాజ్నాథ్ సింగ్ తో సంబంధం ఉంది, ఇక్కడ అనేక మందితో సంబంధాలు ఉన్నాయి. అంటే ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం లోపల రఘురామకృష్ణరాజు తిట్ట, అందులో వేరే డౌట్ ఏం లేదు. అంటే తన వ్యక్తిగత ప్రయోజనాలను కోసము చేస్తున్నాడా లేదా పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడా అనేది ఇక్కడ పక్కన పెట్టేస్తే, ఇక్కడ ఏ విషయం కోసం రఘురామకృష్ణరాజును స్పష్టంగా అడగాలి అంటే నువ్వు నీకున్న ప్రాబ్లం ఏంది అని అడగాలి. అడగాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడు ఆయన, లేని విషయాలన్నీ స్క్రీన్ పైన పట్టుకొస్తుంటాడు. సునీల్ అండి, సునీల్ ఒక పోలీస్ ఆఫీసరు, సునీల్ మీద తన కంప్లైంట్ చేయడం లోపల తనకు ఏందంటే ఇక్కడ క్రిస్టియన్, అంటే ఇక్కడ ఏంటంటే పదే పదే క్రిస్టియన్స్ ని క్రిస్టియానిటీ మీద కూడా ఇతను ధ్వజం ఎత్తేసిండు. అక్కడ నుంచి వచ్చేసి తెలంగాణలో పనిచేసిన ప్రవీణ్ కుమార్ ఐపీఎస్, ఆయన మీద కూడా సేమ్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. అంటే ఇక్కడ ఈయనకేంటంటే ఈయనకు ఎవరైనా ఎదురు తిరిగినట్టు అవుతే, లేకపోతే ఈయనకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టడం లోపల ఈయన సిద్ధహస్తుడు. అంటే తనకున్న పరిచయాలు, తనకున్న సంబంధాలు, తనకున్న ఆర్థిక విధానాలు
ఇతనికి అహంకారమైన పూరితమైన చర్యను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను ఒక రకంగా తన వైపు ఎవరు తన ఎవరైనా వన్నంటే ఆ కేసులు పెడతాడు రామకృష్ణరాజు, మనల్ని ఇబ్బంది పెడతాడు అనే దాన్ని క్రియేట్ చేయడం లోపల ఈయన సక్సెస్ అవుతున్నాడు కనిపిస్తున్నాడు. తప్పితే ఈరోజు ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగపడే విధంగా ఈయన ఏదైనా చేస్తారు. ఒక దీక్ష చేయమని చెప్పండి, ఇక్కడ ఉంది తన కాన్స్టిట్యున్సీ లోపల ఏదైనా ఇబ్బంది ఉంది, ఒక దీక్ష చేయండి, ప్రజల మూట పెట్టేసండి, ప్రజలకు కోసం ప్రయత్నం చేయండి, ప్రజలను మూకుమ్మడిగా తీసుకురండి, ఆ ప్రెషర్ పెట్టండి. ఆ విషయం కాకుండా వ్యక్తిగా తనకి ఏంటంటే చేతిలో డబ్బులు ఉన్నాయి, సో ఇక్కడ లాయర్లు ఉన్నారు, మనం ఏ కేసులు అయినా ఎవరి మీద పెట్టచ్చు. జోషి ఎవరండి? మహారాష్ట్రలో ఉన్న జోషి ఇక్కడ ఈయన మీద కేసు పెడతారు. ఎవరు మన రైట్?